కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ పై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ ముస్తాబాద్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ చౌక్ వద్ద యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాళ్ళపల్లి విజయరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఆందోళన కార్యక్రమంలో మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఏదునూరి భానుచందర్, నామాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గన్నె భానురెడ్డి, ముస్తాబాద్ పట్టణాధ్యక్షులు ఎద్దండి మహేందర్ రెడ్డి, ఎన్ఎస్వై నాయకులు మిడిదొడ్డి భానుకుమార్, మహేష్ యాదవ్, భాను, నవీన్, ప్రవీణ్, సాబిల్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున ఈటల రాజేందర్ గారు మునుగోడు ఎలక్షన్ల సమయంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల ఆర్థిక సహాయం చేసిండని చెప్పి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఆధారాలు చూపిస్తామా అని చెప్పి మాట్లాడడం హాస్యాస్పదం. ఆధారాలు చూపెట్టంది ఏం పీకనీకి నువ్వు ఆధారాలు చేసినావని ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ సమక్షాన్ని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు గత 9 సంవత్సరాలుగా 130 కేసులు కూడగట్టుకొని మరి కేసీఆర్ మీద ఒంటి కాలుతో యుద్ధం చేస్తున్నాడు, తెలంగాణ ప్రజల యొక్క సంపదను దోచుకుంటుండు అన్న సందర్భంలో కేసీఆర్ పై ఈడీ అధికారులకు కావచ్చు, సిబిఐకి కావచ్చు అనేక ఫిర్యాదులు పిఎంఓ ఆఫీసు కానీ ఫిర్యాదులు చేశారు. మీకు బీజేపీ నాయకులకు అంత చిత్తశుద్ధి ఉంటే పోయి మీ పిఎం ఆఫీస్లో ఆ ఫైళ్లను ముందుకు నడిపించి కాలిక ఫిర్యాదులు పిఎంఓ ఆఫీసుకు కానీ ఫిర్యాదులు చేశారు. మీకు బీజేపీ నాయకులకు అంత చిత్తశుద్ధి ఉంటే పోయి మీ పిఎం ఆఫీస్లో ఆ ఫైళ్లను ముందుకు నడిపించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ చేయండి. అంతేకాని కొట్లాడుకుతున్న నాయకుని పైన నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ఇక్కనైనా మీరు మేల్కొని కేసీఆర్ను జైలుకు పంపిస్తారా, లేకపోతే అన్నీ మూసుకొని కూసుంటారా, ఒక మాట చెప్పండి. అంతేగాని ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఇకపై చర్యలు కఠినంగా ఉంటాయి. మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడి కావచ్చు, మీ కారుపై కాదు మీ పైననే రాళ్ళదాడి చేస్తాం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో. ఇకపైన నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడి ఈటల రాజేందర్ అని యూత్ కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జబర్దస్త్ ఈటల రాజేందర్.